పాట్నా సిటీలో సంగీత అనే ఒక అమ్మాయి టీ తయారు చేసి అమ్మేది. తన టీ అందరూ చాలా ఇష్టంగా తాగేవారు. సంగీత టీ దుకాణం చాలా బాగా నడిచేది. కొన్ని రోజుల తర్వాత తన దుకాణం ముందు జనాలు బాగా రావడం మొదలయ్యారు. కానీ తను అక్కడికి రాలేదు. జనాలు చాలాసేపు ఎదురు చూసి వెళ్ళిపోయేవారు. కొన్ని రోజుల తర్వాత టీ దుకాణం నుంచి కొన్ని శబ్దాలు రావడం మొదలయ్యాయి. చాయ్ అమ్మే ఆమె తిరిగి వచ్చింది. వేడివేడి చాయ్ రండి బాబు, వేడివేడి చాయ్, వేడివేడి మసాలా చాయ్. అరే వాహ్, చాయ్ అమ్మే ఆమె వచ్చింది, పదన్నా చాయ్ తాగేసుద్దాం. ఓ పత్రిక రాసే అతను, తన పేరు పీకే సింగ్. అతను కెమెరా ఇంకా మైక్ తీసుకుని చాయ్ స్టాల్ దగ్గరికి వెళ్తాడు. హలో మేడం, మీ షాప్ ఇన్ని రోజులు క్లోజ్ చేసి ఉంచారు, ఇంకా ఇప్పుడు అర్ధరాత్రి అమ్మటం మొదలు పెట్టారు, ఎందుకు? ఇక్కడ కెమెరా ఎలా లేదు, కెమెరా బంద్ చేయి, బంద్ చేయి. ఇంతకు ముందు అలా లేదు కదా. అరే మా పేపర్ వాళ్లే కదా మిమ్మల్ని ఇంత ఫేమస్ చేసింది, ఇప్పుడు ఇప్పుడేమైంది? ఇప్పుడు నాకు ఫేమస్ అవ్వాలని లేదు. ఇక్కడ నుంచి వెళ్ళిపో, దయచేసి వెళ్ళిపో. పీకే సింగ్ దయ్య మాటలు విని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనకి ఏదో అనుమానంగా అనిపిస్తుంది. అసలు ఆవిడ కెమెరా ఆన్ చేయొద్దని ఎందుకన్నదని, ఆ రహస్యమేంటో తెలుసుకోవాలి అని అతను టీ అమ్మే ఆవిడ మీద రాత్రి 3 గంటల వరకు ఒక కన్నేసి ఉంచుతాడు. అందరూ చాయ్ తాగేవాళ్లు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత ఆఖరికి ఒక అతను మాత్రమే చాయ్ తాగుతూ అక్కడ మిగిలి ఉంటాడు. నువ్వు టేస్టీ టీ తాగాలనుకుంటే నాతో పాటు అడవికిరా. అరే అడవిలో కూడా దుకాణం తెరిచావా ఏంటి? చూడ్డానికి వస్తావా అడవిలో చాయ్ అమ్మే ఆమె దుకాణం? పదా వెళ్దాం. ఇద్దరు అడవి వైపు వెళ్తూ ఉంటారు. అప్పుడు పీకే సింగ్ కెమెరా ఆన్ చేస్తాడు. కానీ అదేంటి, కెమెరాలో ఒక వ్యక్తి మాత్రమే కనబడుతున్నాడు. చాయ్ అమ్మే ఆవిడ అయితే అందులో కనబడమే లేదు. కాసేపటి తర్వాత అడవిలో ఆ చాయ్ అమ్మే ఆవిడ దెయ్యంలో మారిపోతుంది. చాలా భయంకరమైన దెయ్యం. ఆవిడ ఆ వ్యక్తిని చంపేసి అతన్ని రక్తం తాగుతూ ఉంటుంది. అది చూసిన తర్వాత పీకే సింగ్ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. కాదు, దెయ్యం అతన్ని చూస్తూ ఇంకా అతన్ని వెంబడిస్తుంది. ఆఖరికి అతను దొరికిపోతాడు. అరే నువ్వు పత్రిక, పత్రిక రాసే అతనివి కదా, నేను చెప్పాను కదా నీకు కెమెరా వద్దు అని. ఈరోజుకి నా కడుపు నిండిపోయింది, రేపు వచ్చి నీ రక్తం తాగుతా, అప్పటి వరకు నిన్ను కట్టేస్తా. అరే అరే అరే, నన్ను క్షమించు ప్లీజ్, నేనేం చేయను, మప్పనలాంటిది న్యూస్ చేయటం వదిలిపెట్టు ప్లీజ్. రేపటి వరకు బ్రతికే ఉండు, రాత్రికి నేను నీ రక్తం తాగుతాను. నవ్వుతూ దయ్యం అక్కడి నుంచి మాయమైపోతుంది. ఉదయం అవుతుంది. కాపాడండి, ఎవరైనా ఉన్నారా ఈ అడవిలో? ఎవరైనా ఉంటే నన్ను కాపాడండి ప్లీజ్. ఒక కర్రలు కొట్టే అతను కర్రలు కొట్టడానికి వస్తాడు. అతని శబ్దం విని పీకే సింగ్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా అతన్ని విడిపిస్తాడు. అప్పుడు అతను ఒక సాధు బాబాని వెతుకుతూ వెళ్తాడు. ఒక సాధువు కనిపిస్తాడు. అతనికి జరిగిన విషయం అంతా చెప్తాడు. సరే, ఇవాళ రాత్రి మరలా ఆ ప్లేస్కు వెళ్దాం. తను ఎక్కడైతే నిన్ను బంధించి ఉంచిందో, టీ షాప్ దగ్గర అయితే జనాలు చూసి భయపడతారు, అందుకే టీ షాప్ నుంచి తనని వెంబడిస్తూ తన ప్లేస్కి వెళ్ళిపోదాం. దానికోసం మనకు పచ్చి నిమ్మకాయలు, కొబ్బరికాయ, ఎర్రటి సింధూరం, ఇంకా గంగాజలం కావాలి. అప్పటి వరకు నువ్వు ఈ ఏర్పాట్లు చేస్తుండు. సరే. గురుగారు, నేను ఆ సామానంతా సాయంత్రం కల్లా సిద్ధం చేసుంచుతాను. మెల్లిమెల్లిగా సాయంత్రం అవుతుంటే టీ దుకాణం తెరుస్తారు. దయ్యం చూడ్డానికి అచ్చం మామూలు అమ్మాయిలానే ఉంటుంది. ఇవాళ టీ పైన డిస్కౌంట్ ఉంటుంది, ఒక టీ కొంటే రెండవది ఫ్రీ. మెల్లిమెల్లిగా టీ అయిపోగానే అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. టీ అమ్మే ఆవిడ ఒక అతన్ని పట్టుకుని అడవికి తీసుకుని వెళ్తూ ఉంటుంది. అడవికి వెళ్ళగానే టీ అమ్మే ఆవిడ దెయ్యంలో మారిపోతుంది. ఇప్పుడు నేను నీ రక్తం తాగుతాను, నేను దయ్యాన్ని. అప్పుడు అక్కడికి హఠాత్తుగా సాధువు ఇంకా పీకే సింగ్ వస్తారు. వాళ్ళు దెయ్యం గంగాజలంతో తడుపుతారు.
దయ్యం అరుస్తూ ఉంటుంది. ఇంకా సాధువు దయ్యంకి ముక్తి కలగడానికి కొన్ని మంత్రాలు చదువుతాడు. పంతులు, నా ఒక ఆఖరి కోరిక మిగిలి ఉంది, దాన్ని పూర్తి చేయకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. చెప్పు చెప్పు, నీ ఆఖరి కోరిక ఏమిటో. నా ఆఖరి కోరిక ఏంటంటే నన్ను చంపిన వాళ్ళ మీద నేను పగ తీర్చుకోవాలి. అసలు నీకు ఏం జరిగింది? నాకు చాలా అన్యాయం జరిగింది. నేను ఎక్కడైతే టీ అమ్ముతానో అక్కడికి కొంతమంది రౌడీలు వచ్చారు. చాయ్ దుకాణం దగ్గర కారు నుండి ముగ్గురు వ్యక్తులు బయటకు వస్తారు. చేతిలో గన్ కూడా ఉంటుంది. ఏయ్, నీకెన్నిసార్లు చెప్పా ఇక్కడ చాయ్ కొట్టు పెట్టి చాయ్ అమ్మద్దు అని? అర్థం కావడం లేదా నీకు? అరే, మా దుకాణానికి చాలా తక్కువ మంది వస్తున్నారు నీ వల్ల. మీకోసం నేను నా దుకాణాన్ని మూయలేను. మీరు ఎన్ని చెప్పినా నా దుకాణాన్ని నేను మూయను. ఒరే బావా, ఇది మాటలతో చెప్తే వినదు. దీన్ని ఎత్తుకెళ్ళి చంపేసి ఎక్కడైనా పాతి పెట్టేసేయ్. సరిగ్గా చెప్పావన్నా. ఆ రౌడీలు చాయ్ అమ్మే సంగీతాన్ని తీసుకుని కార్ డిక్కీలో పడేస్తారు. దారిలో అడవిలో బుల్లెట్ షూట్ చేసి చంపేస్తారు. చనిపోయిన తర్వాత తను ఒక దయ్యంలా మారిపోతాడు. నీకు చాలా అన్యాయం జరిగింది. ఆ పంతులు గారు, నేను ఆ ముగ్గురి కోసం వెతుకుతున్నాను, కానీ వాళ్ళు నాకు ఇంతవరకు దొరకలేదు. నీ శవం ఎక్కడుంది? నేను నీకు న్యాయం జరిగేలా చేస్తాను. ఎందుకంటే ఈ న్యూస్ పేపర్ అతను నీ విషయాన్ని మొత్తం కూడా జనానికి తెలిసేలాగా పేపర్లో ప్రచురిస్తాడు కూడా. పోలీసులు ఆ హంతకుల్ని పట్టుకుంటారు. నా శవం అడవిలో ఉంది, కానీ పంతులు గారు మీరు అలా చెయ్యకండి. నా శవాన్ని అలాగే ఉంచండి, నేను వాళ్లపైన స్వయంగా పగ తీర్చుకుంటా. పగ కాదు, న్యాయం దొరుకుతుంది. ఎవరైతే నిన్ను చంపారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షించబడతారు. నేను స్వయంగా న్యాయం చూడాలనుకుంటున్నాను. సరే, నీ కోరిక నేను తీరుస్తాను. ఇక నిన్ను నేను ఈ బాటిల్లో బంధిస్తాను. అలా చెప్పి సాధువు ఆ దయ్యం ఆత్మను బాటిల్లో బంధిస్తాడు. పీకే సింగ్ ఇంకా సాధువు ఇద్దరూ అడవి వైపుకు వెళ్తారు. ఇంకా దయ్యం చెప్పిన చోట చాయమ్మే సంగీత శవం కనబడుతుంది. పీకే సింగ్ మీడియా ఇంకా పోలీస్ వాళ్లకు ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇంకా ఆ దయ్యం శవాన్ని అన్ని నియమాలతో కాలుస్తారు. నేరం చేసిన వాళ్లను పోలీసులు పట్టుకుంటారు. వాళ్లకు 14 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. సాధువు దయ్యంని బాటిల్ నుంచి బయటకు తీస్తాడు, ఇంకా విడుదల చేస్తాడు. ఇప్పుడు నీకు న్యాయం జరిగింది కదా. దయ్యం సాధువుకు ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి మాయమైపోతుంది.